వరంగల్ జిల్లా పరకాలలో కాంగ్రెస్ నేతల మధ్య వర్కపోరు తారాస్థాయికి చేరింది. మంత్రి కొండ సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే రేవూరిగా పరిస్థితి మారింది. ఇప్పటికే రెండు వర్గాలు బహిరంగంగా సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఇంతలో ఓ సంచలన ఆడియో వైరల్ అవుతుంది. కొండ సురేఖ రేవూరి ప్రకాష్ రెడ్డి ఫోన్ మాట్లాడిన ఆడియో లీక్ అయింది. ఇక ఈ ఫోన్ కాల్లో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సొంత వర్గాన్ని కాపాడుకోవడం కోసం ఎంత వరకైనా వెళ్తామని కొండ సురేఖ రేవూరికి వార్నింగ్ ఇచ్చారు. పర్సనల్ గా కాదన్న, ఇప్పుడు ఆయన మా ఆధ్వర్యంలో జాయిన్ అయ్యిండు. నేను ఒక మినిస్టర్ ని, ఆయన యాటిట్యూడ్ అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మాకు పని చేస్తా ఉన్నాడు కదన్న, లేని యాటిట్యూడ్. ఇప్పుడు కొత్తగా ఎట్లా ఇప్పుడు మీరు జాయిన్ చేసుకున్నారు, మీకు సంబంధం కాదు, నా కాన్స్టిట్యూన్సీ ముచ్చడి చెప్తానా? నాకు తెలియకుండా మేయర్ ని జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు నా ఎంబడి నేను తిప్పుకుంటానా తిప్పుకుంటలేనా? కాంగ్రెస్ పార్టీ కోసమే కదా ఆయన తిరిగేది, వేరే దేనికోసమో కాదు కదా. ఈ రోజు రాజ్ కుమార్ ని తెలుసుకొని, రాజ్ కుమార్ ని లీడర్ ని చెప్తా, భరత్ ఎవరు, భరత్ కొండ మురళి వర్గము అని అంటే, ఇప్పుడు వర్గాలు పెట్టాలంటే మొత్తం పరకాల నియోజకవర్గం అంతా వర్గాలు చేద్దామంటే చేద్దామన్న, మాకేం ప్రాబ్లం లేదు. మీరు వర్గాలు అనేటువంటి మాట మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక్కటి ఎప్పుడు కూడా నేను ఎక్కడ కించపరిచి మాట్లాడలేదు అన్న, నేను ఎప్పుడు కించపరిచి మాట్లాడలేదు అన్న. నిన్న కూడా మాట్లాడుతూ నేను కొండ మురళి గారి పేరు తీసుకొని ఇంకా సహకరించాలని ప్రతి ఒక్కరి పేరు తీసుకోవాలి. గెలిపించింది కాబట్టి మీరు తీసుకోవాల్సిందే, తీసుకోకపోతే మీకే పరువు పోతుంది, మీకే ఇబ్బంది అవుతుంది, అది మాకు తెలుసు. ఇప్పుడు భరత్ అనేవాడు భరత్ కాదన్నా, కాదు కాదు, ఇది ఇది ఇక్కడతో తెగాలన్నా. ఎందుకు అనంటే, మీరు ఒకరిని విడిగా చేసి మా ఎంబడి ఉంటాను అనేటువంటి మాట చేసి ఇప్పుడు 30 ఏళ్ల నుంచి ఉన్నటువంటి అభిమానాన్ని అయితే చంపుకోలేరు కదన్న వాళ్ళు. ఇప్పుడు మీకు పని చేయకపోతే మీరు అడగాలి, మీకు పని చేయాలన్న. సౌజన్యతో సహా వ్యతిరేకించారు వాళ్ళు. సౌజన్య సొక్కవా అన్న, సౌజన్య సొక్కవా? సౌజన్యను ఎంపీ చేసింది మేము, ఎంపీ కావాల్సింది భరత్. అయినా కూడా ఇచ్చిన మాట కష్టపడారు. ఆవిడ ఆవిడను ఎవరు దేకరన్న, కొండ మురళి పేరుతోటే ఆమె దేకుతాన్రు. ఆమె ఇప్పుడు మేము ఉండుంటే అవిశ్వాసం పెట్టి ఆమెను దింపేటోళ్ళం. అవసరం అయితే ఇప్పటికి కూడా మేము దింపడానికి వెనకాడము. అట్లాంటివి చేస్తే మాత్రం మొహమాటం లేకుండా చెప్తాను అన్న. ఆమె ఎవరన్నా అసలు? సౌజన్య అనే ఆమె ఎవరన్నా? జనానికి ఎవరు పరిచయం చేసిండ్రు సౌజన్యని? ఎవరిని? అవసరం లేదన్నా మాకు. ఇప్పుడు మీతో కూర్చొని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మాకు ఈ భరత్ అనేటువంటి అవమానపరచడము అంటే మమ్మల్ని అవమానపరచడము. మేము తీసుకున్న క్యాండిడేట్ ను మీరు యాక్సెప్ట్ చేస్తలేరు అంటే మమ్మల్ని అవమానపరచడము. మిమ్మల్ని అవమానపరుస్తాము. మీరు తీసుకున్న క్యాండిడేట్ ను మాకు అవసరం లేదు అని మీరు సాఫ్ సీదా చెప్పండి. కాదన్న, ఆయన పర్మిషన్ కోసం పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారన్న? మీటింగ్ కోసం పర్మిషన్ కు పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారు? తెలియండి కాదు, మీకు తెలియడానికే చెప్తానా? సౌజన్య అన్నది అంటే సౌజన్య క్యారెక్టర్ గురించి చెప్తానా? ఆమె నెక్స్ట్ టైం మీకు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఆమె ఆస్పిరెంట్ గా ఉంటది. ఆమెకు అంత పిచ్చి, ఏది పదవి అంటే అంత పిచ్చి ఆమెకి. మీకు తెలుస్తలేదు ఆమె గురించి? పాయింట్ 1% కూడా తెలియదు మీకు ఆమె గురించి. మేము చెప్తాము, అనుభవించిన వాళ్ళ మేము చెప్తాము. ఆమె భరత్ ఎంపీ భరత్ కావాలన్న పొరపాటున ఆమె అయింది. మేము అసమ్మతి పెడతామన్న, చూద్దాం ఇక ఆమె ఎంపీ ఎట్లుంటుందో చూద్దాం. మేము అసమ్మతి పెడతాం, రేపు ఆమెను గద్దె దించుతాం, రేపు గద్దె దించుతామన్న. ఖచ్చితంగా సౌజన్యను గద్దె దించుతాం, భరత్ ను మేము ఎంపీ చేస్తాము. మీరు ఇట్లనే ఆయనను విడదీస్తే మాత్రం తప్పనిసరిగా గీజుగొండన మాత్రం
వర్గ పోరు అయితే నడుస్తుంది అన్న, మేము ముట్టి ఊరుకోము. గీసుగొండ అనేది మా సొంత మండలము, అక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేము నోరు మూసుకొని ఊరుకోము.